हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल न्यू ट्रेंडी लुक्स एंड व्लॉग्स। एला फ्रेंड्स, ने चाला बहुना, मेरे एला खचिता कमेंट सेक्शन लो चेप्पंडी। अलागे मन चैनल मोदटिसारिगा चूस्तुन्ना वाळ्ळैते तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल नी कूडा एक्टिवेट चेसुकोंडी। बेल नी एक्टिवेट चेसुकोवडं द्वारा नेनु एप्पुडु वीडियो अप्लोड चेसिना कूडा नोटिफिकेशन द्वारा मुंदुगा मी वरकु चेरुतुंदी। अलागे ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते चिवरि वरकु चूसी लाइक चेसि शेर चेयंडी। ఇవాల్టి వీడియో వచ్చేసి నేను కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్। అలాగే వీటి వెయిట్ కూడా చెప్తాను। ఇక్కడ మనం చూస్తున్న నెక్లెస్ వచ్చేసి మరీ షార్ట్ గా కాకుండా మరీ లాంగ్ గా కాకుండా మనకు మీడియం సైజ్ లో ఉంటుంది। డిజైన్ మొత్తం వచ్చేసి మనకి కొన్ని రూబీస్ తో, అలాగే చైన్ వచ్చేసి మనకు మిరియాల డిజైన్ అంటార కదండి, అది డబుల్ లేయర్ ఉంటుంది। అలాగే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి రింగ్స్ కూడా చాలా ఉన్నాయి। చూస్తున్నా కదా ఫ్రెండ్స్, పెండెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి చైన్ నుంచి పెండెంట్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో ఫ్లవర్, అలాగే పెద్ద సైజులో గోల్డ్ కలర్ పూస, మళ్ళీ ఫ్లవర్ వచ్చేసి రూబీస్తో ఫ్లవర్స్ ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ కలర్లో। అలాగే లీవ్స్, 3 లీవ్స్ ఇచ్చేసి దాని చుట్టూ రూబీస్, అలాగే దాని కింది వైపు వచ్చేసరికి మనకు పెండెంట్ హార్ట్ షేప్లో ఉండి ఫ్లవర్స్ ఇచ్చారండి। అవి కూడా న్యాచురల్ ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయో డిజైన్ కూడా ఆ విధంగా 2 లేయర్స్ ఫ్లవర్ లీవ్స్ వచ్చేసి మధ్యలో వచ్చేసి గోల్డ్ రూబీ ఒకటి ఇచ్చారు। ఈ హార్ట్ షేప్ పెండెంట్కి కింది వైపు ఒక చిన్న మువ్వ వదిలేశారండి, చాలా అంటే చాలా బాగుంది ఈ నెక్లెస్। అలాగే దీని వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ అండి। అలాగే దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి। ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో చిన్న చిన్న మువ్వలండి, అవి కూడా పూసలతో ఇచ్చారు పింక్ కలర్ పూసలు, చాలా బాగుంది। ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకి చూడండి, 3 స్టోన్స్ నిలువుగా ఇచ్చేసి కిందికి వచ్చేసరికి ఒక చిన్నది బుట్ట టైప్ ఉంది, చాలా బాగున్నాయి అవి। వీటి వెయిట్ వచ్చేసి 2.5 గ్రామ్స్। మన నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి ఒక, ఇది షార్ట్ నెక్లెస్ అండి। నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ అండి। దీని డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది। మనం అడ్జస్ట్ చేసుకోవడానికి రింగ్స్ వేయించాము, అలాగే హుక్ కూడా ఈ విధంగా ఉంటుంది। అలాగే నెక్లెస్ కింది వైపు వచ్చేసరికి మనకి చైన్ వచ్చేసి కొద్ది వరకు చైన్ ఉంటుంది, తర్వాత మనకి అటు ఇటు బాల్ చైన్ ఇచ్చారు। అలాగే పెండెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి రౌండ్ అండ్ ఫ్లవర్ షేప్లో ఉండే డిజైన్ ఈ విధంగా మొత్తం ఇచ్చేసి మనకి అటువైపు కూడా సేమ్ చైన్కి అటు ఇటు బాల్ చైన్ వచ్చేసి చైన్ వచ్చేస్తుంది। కింది వైపు పెండెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డైమండ్ షేప్లో, అది కూడా ఆ పెండెంట్కి కింది వైపు చిన్న బుట్టలాగా ఉంటుందండి, బుట్ట టైప్ వచ్చింది, దానికి మువ్వలు ఇచ్చారు, అది కూడా మన పూసలతో గ్రీన్ అండ్ పింక్ కలర్ పూసలు ఇచ్చారు। అలాగే దీనికి కూడా ఎక్కువ రూబీస్ ఏం లేవండి, జస్ట్ చూస్తున్నారు కదా పెండెంట్కి ఒక వాటర్ డ్రాప్ లాంటి ఒకటి పింక్ కలర్ రూబీ ఇచ్చారు। అలాగే నెక్లెస్కి కూడా అటువైపు ఇటువైపు ఒకటి, అటు ఒకటి ఇటు ఒకటి పింక్ కలర్లో మనకి రూబీ ఇచ్చేసారు। నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, దీని కాస్ట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి, అంటే 2 తులాలు మనకు తక్కువలో ఈ విధంగా నెక్లెస్ వచ్చేస్తుంది। థర్డ్ వన్ వచ్చేసి నల్ల పూసల దండ, దీని డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది నల్ల పూసల దండ, మధ్యలో నల్ల పూసలు వచ్చేసి అటువైపు ఇటువైపు మనకు చైన్ ఇచ్చి ఈ విధంగా మధ్య మధ్యలో ఫ్లవర్స్ అలాగే జాయింటింగ్ డాట్స్ ఇచ్చారు। ఈ దీనికి జాయింట్స్ వచ్చేసి 13 జాయింట్స్ ఉన్నాయండి, అలాగే చైన్కి పెండెంట్ ఈ విధంగా ఇచ్చారు, చాలా బాగుంది। పెండెంట్ కూడా చూడండి మనకి ఈ విధంగా ఉంది, మనకు
ఇది ఎలా ఉందంటే చిక్కుడు గింజ ఉంటుంది కదండి ఆ విధంగా షేప్ వచ్చింది. అలాగే కింది వైపు మొత్తం మువ్వలు వచ్చేసాయి. అది కూడా 3 లేయర్స్గా మువ్వలు ఇచ్చారు. చైన్ చూడడానికి మనకి నల్ల పూసలు, అలాగే చైన్ మధ్య మధ్యలో జాయింట్ అయి ఉంటుంది. మధ్యలో మొత్తం ఈ విధంగా విడిగానే ఉంటాయి. దీని వెయిట్ వచ్చేసి మనకి 30 grams పడింది, అంటే 3 తులాలు. పెండెంట్తో పాటు ఈ విధంగా ఉంది. పెండెంట్ కూడా మొత్తం గోల్డ్ ఫినిష్ అండి. ఎలాంటి స్టోన్స్ కానీ రూబీస్ కానీ ఏమీ లేవు. ప్లెయిన్ లాకెట్ వచ్చేసింది. అలాగే మనకు 3 లేయర్స్ మువ్వలు వచ్చేసాయి. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నల్లపూసల దండే అండి. కాకపోతే సింపుల్గా ఉంటుంది. ఇది చాలా తక్కువ కాస్ట్లో మనకి, అలాగే మనకి గోల్డ్ కూడా చాలా తక్కువ పడుతుంది. జస్ట్ ఇది 1.5 తులం ఉంటుంది అంతే, అంటే 10.5 grams అంతే అండి. అలాగే ఇది వచ్చేసి మనకు నార్మల్గా హిందీ సీరియల్స్లో వేసుకుంటారు కదండి, మొత్తం నల్లపూసలు వచ్చేసి కింద సింపుల్గా స్టోన్స్తో పెండెంట్ ఉంటుంది. ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా ఈ డిజైన్ కూడా హిందీ సీరియల్స్లో చూసి చేయించుకున్నాము. పెండెంట్ కూడా చూడండి సింపుల్గా ఉంటుంది. నార్మల్గా పెండెంట్ ఒక్కటే 1 తులం ఉంటుంది, కాకపోతే వీటికి మొత్తం వైట్ స్టోన్ వచ్చేసాయి. అలాగే నల్లపూసలు కూడా అల్లినట్లుగా ఉంటాయి మొత్తం. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయండి. ఇవి కూడా 2 grams ఉన్నాయి. నల్లపూసలకు సెట్ అయ్యే విధంగా 3 నల్లపూసలు నిలువుగా ఇచ్చేసి గోల్డ్కి, అవి కూడా కాస్త మనకి బెండ్ అయినట్లుగా ఉంటాయి. అలాగే కింది వైపు మనకి గోల్డ్ మువ్వలు వచ్చాయి, 3 మువ్వలు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.